జగన్మోహన్ రెడ్డి గారి 30 రోజుల పరిపాలన ఊహించిన దానికన్నా ఎక్కువ జరుగుతుందండి. ప్రతి పేదవాడు కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారన్నమాట ఈ రోజున. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏమైతే చెప్పారో దానికన్నా రెండింతలైనా ఈ 30 రోజుల్లో చేసి చూపించారు. ప్రతిపక్షాలకు కానివ్వండి, ఇతర పక్షాలకు కానివ్వండి, వాళ్ళు కూడా ఈ రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి ఫలాలను అందుకుని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ బయటికి ఎవరు ఓపెన్ అవ్వట్లేదు. నేను రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2009లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆ రోజున నాకు ఆరోగ్యశ్రీ కార్డును బట్టి నేను చేయించుకోగలిగాను. లేదంటే నా పరిస్థితి చాలా దారుణం. నాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకు ఫస్ట్ టైం ఆపరేషన్ చేసినప్పుడు ఫెయిల్ అయింది, మళ్ళీ రెండోసారి కూడా చేశారు. చాలా సంతోషపడ్డాను నేను. నా ఇద్దరు ఆడపిల్లలు కూడా చదువుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందాను. నా భార్యకి రాజశేఖర రెడ్డి గారు బ్యాంక్ లోన్ ఇప్పించారు. ఇటువంటివన్నీ పొంది రాజశేఖర రెడ్డి గారి అభిమానాన్ని, ప్రేమని చాటుకుంటున్నాం ఈరోజున మేము. అందుకు ఆంధ్ర రాష్ట్ర జనాభా అంతా కూడా నాలాగే లక్షల్లో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి సాక్షి టీవీలో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి జరిగినటువంటి అభివృద్ధి, ఆ అభివృద్ధి ఫలాలను అందుకున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా గుండెల మీద చేసుకొని చెప్తున్నారు. నాకు 2 సార్లు హార్ట్ ఆపరేషన్ జరిగిందండి. మేము చాలా సంతోషంగా చేసుకుంటున్నామండి. మా సోదరుడు, మా అన్న, మా కన్న తండ్రి కన్నా ఎక్కువగా మేము చూసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళకి కాదండి, అన్ని రకాల పార్టీల వాళ్ళకి, ఇరు ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎంతమంది లక్షల కోట్ల మంది ఆయన గురించి ఆయన అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో కొంత లబ్ధి పొందిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటున్నారండి ఫోటోలు పెట్టుకుని. జగన్ గారు 30 రోజుల పరిపాలన 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికంటే రాజశేఖర రెడ్డి గారి కంటే బాగా చేసుకొని రాజశేఖర రెడ్డి గారు తనయుడు అనిపించుకుంటున్నాడు ఈరోజు వరకు. ఇప్పుడు ఆయన చేసే సంక్షేమ పథకాలు ప్రతి పేదల వాళ్ళకి వాళ్ళకి ఎంతో దేవుడిచ్చిన వరం లేక ఉండి వాళ్ళు సంతోషపడుతున్నారు. అసలు ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు పటం కనపడితే ఇంకా దండం పెట్టుకొని చాలామంది కళ్ళెంబడి నీళ్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ మంచి పరిపాలన చేస్తారు, ఇలాగే కొనసాగితే మనకేమి ఇబ్బందులు ఉండవు అని చెప్పి ప్రజలు అనుకుంటుంటే మేము వింటున్నాము. ఈ విధంగానే రాజశేఖర రెడ్డి గారి కంటే ముందుకెళ్ళి 2035వ సంవత్సరం వరకు ఆయనే చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన 30 రోజుల పరిపాలన, ఇప్పుడు 30 రోజులు ప్రతిరోజు పొద్దున సాయంకాలం సమీక్షలు పెట్టి ముందల పేదవాళ్ళకి ఏమేమి ఇవ్వాలి అనే నిఖచ్చైన పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలనే రేపు దేవుడు కూడా వాళ్ళ తండ్రి గారు దేవుడు కూడా పరిపాలనకి ఆశీర్వాదాలు ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు ఆయనకి. అలాగే కొనసాగాలని మాలాంటి పెద్దవాళ్ళం అందరం ఆయన్ని 2030 వరకు కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. ఆయన సెలబ్రేషన్స్ ప్రతి చాట ప్రతి ఇది రాజశేఖర రెడ్డి గారు అంటే ఇలా జయంతి అనేప్పటికీ ఆటోమేటిక్గా స్వచ్ఛందంగా వచ్చి అక్కడ ఉంటే కొంతమంది ఉన్నోళ్ళు, కొంతమంది నిలబడలేని వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి నమస్కరించి వెళ్ళిపోతున్నారు. రాజశేఖర రెడ్డి గారు జయంతి అంటేనే 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. ఆ జయంతి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనే జనాలు అందరూ ఎదురు చూస్తున్నారు ఈ కార్యక్రమం. అందువల్ల ఈ జనం ఇంతమంది ఇంత మెజార్టీ ఇచ్చి 151 ఎమ్మెల్యే సీట్లు జగన్ గారికి ఇచ్చారంటే జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ చేస్తాడు, పేదల విషయాలు ఆయనకు బాగా తెలుసు అని చెప్పి జనం అందరూ కోరుకుంటున్నారు. అలాగే చేస్తారని మేమందరం ఆశించాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.